హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. నా నెక్స్ట్ వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఫ్రెండ్స్, వింటర్ సీజన్ అనేసరికి చాలా మందికి మెయిన్ గా వచ్చేది హెయిర్ ఫాల్, డాండ్రఫ్. డాండ్రఫ్ వల్ల మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుందండి. ఈ రోజు వీడియోలో అసలు డాండ్రఫ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, డాండ్రఫ్ వస్తే ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది కంప్లీట్ మీకు ఒక వీడియో చేసి చూపించేద్దాం అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, ఈ వీడియోలో మీకు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ కి తగ్గ సొల్యూషన్స్ అన్ని ఇచ్చేస్తాను, మీ డాండ్రఫ్ ని ఎలా క్లీన్ చేసుకోవచ్చు అన్ని చెప్పేస్తాను. సో ఇంకెందుకు లేట్, వీడియో స్టార్ట్ చేసేదా. థింగ్ మనం తెలుసుకోవాల్సింది, డాండ్రఫ్ టూ టైప్స్ ఉంటాయండి, ఒకటి డ్రై అండ్ ఒకటి ఆయిలీ అనమాట. సో డ్రై డాండ్రఫ్ వచ్చేసరికి మనం ఇలా అన్నప్పుడు అది ఫ్లేక్స్ అనేది పడిపోతూ ఉంటాయి, డాండ్రఫ్ అనేది కింద పడుతూ ఉంటుంది వైట్ కలర్ లో, సో అది డ్రై డాండ్రఫ్ అనమాట. ఇంకొకటి వచ్చి ఆయిలీ డాండ్రఫ్ అండి, అది మన స్కాల్ఫ్ కి పట్టేసి ఉంటుంది, అది పోగొట్టుకోవటం చాలా చాలా కష్టం అండి. సో ఎందుకంటే డాండ్రఫ్ కి ఫుడ్ ఆయిల్ అనమాట, సో ఆ ఆయిల్ కావలసినంత ఉంటుంది కాబట్టి అది పోదు. సో దాన్ని చాలా జాగ్రత్తగా పోగొట్టుకో. టూ టైప్స్. సో దీని వల్ల మనకి మెయిన్ గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఫోర్ హెడ్ మీద పింపుల్స్ వచ్చేస్తాయండి, అండ్ నెక్ లైన్ దగ్గర పింపుల్స్ వస్తాయి చాలా మందికి, బ్యాక్ పార్ట్ లో పింపుల్స్ వస్తాయి చాలా మందికి, హెయిర్ ఫాల్ అనేది కూడా జరుగుతుంది. ఇవి మెయిన్ గా వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఏంటి అని తెలుసుకున్నాం కదా, దీనికి సొల్యూషన్స్ ఏంటి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూసేద్దాం. చాలా వరకు డాండ్రఫ్ ఫ్రీ షాంపూస్ కూడా ఉన్నాయండి, వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే మనం బేసిక్ గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆయిలింగ్ అండి. మన హెయిర్ కి ఎక్కువ ఆయిల్ పెట్టకూడదు, అలానే తక్కువ ఆయిల్ కూడా పెట్టకూడదు. సో ఆయిలింగ్ లో మనం త్రీ టైప్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేయొచ్చండి. మనకి డాండ్రఫ్ ని పెంచుకోకుండా ఉండే ఆయిల్స్ అనమాట అవి, కోకోనట్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు, అలాగే ఆల్మండ్ ఆయిల్ తీసుకోవచ్చు. ఈ త్రీ ఆయిల్స్ అయితే మీకు డాండ్రఫ్ ని పెంచుకోకుండా తగ్గించడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. సో మీరు వీక్లీ టూ టైమ్స్ ఆయిలింగ్ చేసుకోవాలండి, అంతకన్నా ఎక్కువ సార్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఆయిలింగ్ చేసుకునేటప్పుడు మరీ ఎక్కువ పెట్టుకోకూడదండి, కావలసినంత ఆయిలే పెట్టుకోవాలి. కావలసిన జాగ్రత్త హెయిర్ వాషింగ్ అండి. హెయిర్ వాష్ ఎలా చేసుకోవాలంటే వీక్లీ టూ టైమ్స్ చేసుకోవాలి. సో వీక్లీ టూ టైమ్స్ చేసుకోకుండా ఉన్నారు అంటే మీకు మళ్ళీ డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వీక్లీ టూ టైమ్స్ చేసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేయాలి. అయినా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవాలి. హెయిర్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు నేను చెప్తాను, ఆ ఇంగ్రీడియంట్స్ మీ హెయిర్ మాస్క్ లో ఉండేలా చూసుకోండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ ఉండకపోయినా ఒక ఇంగ్రీడియంట్ ఉన్నా లేదా టూ ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఉండేలాగైనా చూసుకోండి. సో ఫస్ట్ చెప్పేది ఏంటంటే అలోవెరా అండి. సింపుల్ గా అలోవెరా రబ్ చేసుకోవచ్చు. హెయిర్ థింగ్ ఆమ్లా అండి. సో ఉసిరిక పొడి, సో ఉసిరికాయ పొడి కూడా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది మన స్కాల్ఫ్ లో ఉన్న డెట్ ని, డాండ్రఫ్ ని రిమూవ్ చేయడానికి. వచ్చేసి మేతి అండి, మేతి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. మెంతులు, సో మెంతులు పెరుగులో నానబెట్టి మన హెయిర్ కి అప్లై చేసుకున్నా కానీ డాండ్రఫ్ పోతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంది. వీక్ లో ఇవి ఖచ్చితంగా ఒక్కటైనా ఫాలో అయ్యారనుకో, క్లియర్ అయిపోవటానికి బాగా హెల్ప్ఫుల్ అవుతుందండి, మళ్ళీ సెకండ్ టైం రాదు. నెక్స్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే హెయిర్ మసాజింగ్ అండి. సో మీరు హెడ్ కి ఆయిల్ పెట్టుకున్నప్పుడే మసాజ్ చేయడం కాదు, నార్మల్ హెయిర్ మీద కూడా హెయిర్ మసాజింగ్ చేసుకోవాలి. దానివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ డాండ్రఫ్ కూడా రాకుండా ఉంటుందండి. వన్స్ మీరు మసాజ్ చేసుకునేటప్పుడు మీ హెయిర్ ని అప్ సైడ్ డౌన్ చేసుకుని మసాజ్ చేసుకోవాలి, దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈ కొన్ని టిప్స్, ఈ టిప్స్ మీరు ఫాలో అవ్వండి, మీ డాండ్రఫ్ అనేది క్లియర్ గా పోతుంది. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఎవరెవరికైతే డాండ్రఫ్ ఉందో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.